గుంటూరు మార్కెట్ను వేలం నుంచి కాపాడిన జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. గుంటూరు నగరంలో ఒక ల్యాండ్ మార్కుగా నిలిచి వేల కుటుంబాల జీవనానికి ఆధారంగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్ను ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించేందుకు చేసిన పోరాటం ఫలితాన్ని ఇవ్వడం సంతోషదాయకం. దశాబ్దాలుగా ఉన్న ఈ మార్కెట్ను వేలంలో అమ్మేస్తారు అనగానే గుంటూరు ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలిచి 10 రోజుల పాటు నిరసన దీక్షలు చేసి ఈ మార్కెట్ను కాపాడేందుకు పోరాడింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ వేలం జాబితా నుంచి పీవీకే నాయుడు మార్కెట్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ మార్కెట్ను వేలం నుంచి కాపాడేందుకు పోరాడిన జనసేన శ్రేణులకు నా అభినందనలు. పార్టీ నాయకులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ గాదే నాగేశ్వరరావు గారు, శ్రీమతి పాకనాటి రమాదేవి తదితరులకు, ఈ దీక్షలకు అన్ని విధాల అండగా నిలిచిన శ్రేణులకు, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించిన నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మార్కెట్లో చిన్నపాటి దుకాణాలు ఏర్పరచుకొని బళ్ళు పెట్టుకొని కూరగాయలు పళ్ళు పూలు లాంటివి అమ్ముకుంటూ జీవించేవారు. ఈ మార్కెటుపై ఆధారపడి కూలీలు ఇక్కడికి తమ పంటలు తరలించే రైతులకి జనసేన బాసటగా నిలిచింది. గుంటూరు నగరానికి చెందిన పసుపులేటి వెంకటకృష్ణయ్య నాయుడు గారి పేరు మీద ఉన్న ఈ మార్కెట్లో వ్యాపారాలు చేసుకునే వారిలో ఆర్థికంగా సామాజికంగా బలహీనంగా ఉన్నవారే ఎక్కువ శాతం ఉన్నారు. మిషన్ ఏపీ బిల్డ్ పేరుతో విలువైన ప్రజా ఆస్తులు అమ్మడం అంటే పాలనాపరంగా ప్రణాళిక లేకపోవడమే. గుంటూరు మార్కెట్ విషయంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎలా నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఇతర ప్రజా ఆస్తుల విక్రమ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. సంపద సృష్టి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవడం సరికాదు. ఆస్తులు అమ్మేసి ఆదాయం పెంచామంటే ప్రజలు హర్షించరు. పెట్టుబడులు వచ్చే మార్గాలు అన్వేషించకుండా ఆస్తులు అమ్మితే ప్రయోజనం ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు.